పదవుల కోసం ఇంకోహి ఇంత హీనంగా మాట్లాడి ఇంత బ్రోకర్ నా కొడుకు లాగా మాట్లాడాల్సినంత సిగ్గు శరం లజ్జాలు అనే మాటలు మాట్లాడకూడదు. లంజ కొడుకులు వాడు వాడేంటి, వాడు వ్యవహారం ఏంటి అంటే లంజా కొడుకు అంటే ఈడు లంజలకు పుట్టిన కొడుకు కాబట్టే వీడు లంజా కొడుకు అని వచ్చింది. ఇంకొకసారి గాని మా వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారిని గనక ఇంకొకసారి ఎటువంటి బూతులు గాని ఎటువంటి మాటలు గాని వచ్చినాయి అంటే మరో రంగా గారికి జరిగిన చరిత్ర కన్నా 10 రెట్లు. మేము ఆడవాళ్ళమే వస్తాం, మాకు మగవాళ్ళు కూడా అవసరం లేదు, మాకు పౌరుషాలున్నాయి, మేము లంచితనాలు దొంగతనాలు చేసి మేము బతకట్లేదు, కష్టపడి బతుకుతున్నాము. లేడీస్ చాలు ఒక్కొక్క నా కొడుక్కి సమాధానం చెప్పటానికి, మేము లేడీస్మే వస్తాం, ఆడవాళ్ళమే వస్తాం, మా పిల్ల జల్లాతో సహా రోడ్డు మీదకి వస్తాం, డబ్బులిచ్చి తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు, లంచాలిచ్చి కూర్చోబెట్టాల్సినంత అవసరం లేదు, మా బ్లడ్ లోనే ఉంది నీత్ అనేది. ఆల్రెడీ మా నీత్ అనేది ఎలా ఉండద్దు అనేది వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర చూశారు. మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ కాని చిరంజీవి కాని కాపులు అనేవాడిని ఏ లంచా కొడుకైనా సరే లంచా కొడుకుని తిడితే నా కొడకల్లారా నడి రోడ్డు మీద ఉరిదేస్తాం. లంచా కొడక నా కొడక ఒక్కసారి అన్నావురా నువ్వు లంజా కొడకని, కొన్ని కోట్ల మంది అన్నారు నా కొడక నిన్ను లంజా కొడకని, సిగ్గులే నా కొడక. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.